సాతాను ఆదాము కాలానికి విడిచిపెట్టబడి మానవ శరీరాలలో దాకుంది. మీ శరీరంలో దాకుంది. నా దగ్గర లేదండి సైతాన్ అంటే నేను నమ్మను. నా దగ్గరే ఉంది. నా దగ్గర సైతాన్ లేదంటే నమ్మను. నా శరీరంలో ఉంటుంది. అది శరీరంలో గూడు కట్టుకుపోయింది. రోమపత్రిక 7:23. వేరొక నియమము, వేరొక నియమము, అదే అదేనండి, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతోనే, ఆరోగ్యంతోనే పోరాడుతుంది. అది నా మనస్సునందున్న ఆరోగ్యంతో. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం, వినుట వలన విశ్వాసము, దేవుని వాక్యం వల్ల జీవించటం. ఇవన్నీ బైబిల్ తెలిసిన వాళ్ళందరికీ వెన్నతో పెట్టిన విద్యలు ఇవి. ఈ మర్చిపోకూడదు. ఈ మూలసూత్రాలు, మూలసూత్రాలు ఏంటి? జీవము. నీ వాక్యమే నాకు జీవము. నీ వాక్యం వల్ల జీవించుచున్నాను. ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము. ఇవన్నీ బైబిల్లో వ్రాయబడినవి. ఇవి మర్చిపోకూడదు. మీరు ఏదో కాగితం మీద రాసేసుకొని ఇంటికి వెళ్ళగానే మర్చిపోవడం కాదు. కనుక మనస్సునందు ధర్మశాస్త్రం ఉంది. యేసును నమ్మిన వారి దేహాలలో ధర్మశాస్త్రం ఉంది, లా ఉంది, వాక్యం ఉంది. మీకు వాక్యం తెలుసు కదా. లేకపోతే మీరు దేవుని కొరకు ఇంత కష్టపడతారా? మీరు వాక్యం తెలిసినవాడు. మీరు ఎంత వాక్యం తెలిసిన వాళ్ళం అయినా మనలో ఏదో ఒక మూల అది గూడు కట్టుకుంటుంది. ట్యాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు మోషన్స్ తగ్గడానికి, మోషన్ తగ్గడానికి కట్టడానికి ఒకటిస్తే, అరికట్టడానికి దాని క్రిములను చంపడానికి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు కూడా ఇస్తారు. రెండు రకాలు ఇస్తారు ఇప్పుడు ట్యాబ్లెట్లు. ఒకటి వెళ్ళిన వెంటనే రోగాన్ని బంధు చేస్తుంది, ఒక ట్యాబ్లెట్, ఒక రకం ట్యాబ్లెట్. రెండో ట్యాబ్లెట్ ఆ రోగాన్ని ముదరకుండా చేస్తుంది. మళ్ళా అది మళ్ళీ పిల్లలు పెట్టేకూడదు. అలా 3 రోజులు వాడమంటాడు. అలాగే మన మానవ దేహాలలో గూడు కొట్టుకుంది సాతాను. ఆదాము కాలంలో ఆ మొట్టమొదటి అవ్వలో ప్రవేశించింది. అవ్వలో ప్రవేశించింది, ఆదాములోకి వచ్చింది, వీళ్ళిద్దరిలో నుంచి కయ్యనికి వచ్చింది. ఇలాగ ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు భూమి మీద పుట్టిన మానవ తరాల అన్నిటిలో అవి గూడు కట్టుకున్నాయి. అదికంటున్నాడు పౌలు, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. లేదు లేదు బాబు, నేను అలాంటి కాదు బాబు, నేను చాలా మంచివాడు బాబు అని కథలు చెప్పడు పౌలు. మంచివాడు, మంచి క్రైస్తవుడు, యథార్థవంతుడు. అందుకే చెప్పేశాడు నిజాన్ని. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న లా, సత్యం, జీవముతో పోరాడుచు. నా మనస్సునందున్న జీవముతో, ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమానికి, రోగ క్రిమికి, రోగానికి, నా అవయములో ఉన్న రోగానికి, పాప నియమానికి నన్ను చెరపట్టి లోపరుచుకొనిచున్నది. లోపరుచుకుంటుంది. లోపరుచుకుంటుందో లేదో నాకు తెలియదు అనలేదు. లోపరిచేసుకుంటుంది. అంత పవర్ దాని మెడిసిన్కి, పాపానికి అంత పవర్ ఉంది. బైబిల్ వింటున్నారు, మీకు బైబిల్లో ఎన్నో మహాజ్ఞాన సంగతులు బోధింపబడుతున్నాయి. ఈ మహాజ్ఞాన సంగతులు బోధింపబడినప్పుడు మీరు వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి మీ మెదడులో, మీ హృదయంలో. ఎందుకంటే మీ జీవితాలే చదివేవారికి బైబిల్లో వ్రాయబడిన పత్రికలు లాంటివి అన్నాడు. అందుకే మీకు జ్ఞాపకాల్లోకి వచ్చేయాలి. కనుక వీడు విడిచిపెట్టబడిన నాట నుండి నేటి వరకు మానవ దేహాలలో ప్రవేశించి దేవుని వాక్యానికి అడ్డం చెబుతూనే, అడ్డం పడుతూనే ఉంది. రోగాల యొక్క పరిస్థితి, అవి మనతో సహజీవనానికి లోబడిపోతాయి, వచ్చి ఉండిపోతాయి. మన శరీరంలో నుంచి బయటకు వెళ్ళవు. అవి మన శరీరంలో ఏదో ఒక మూల గూడు కొట్టుకుని ఉంటుంది ఆ రోగం. ఇప్పుడు కరోనా ఉందా? మీ అందరిలో ఉంది. మరి మా కరోనా రాలేదని మీరు అనుకుంటారా? మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ, యవనస్తులు ఉన్నారు, యవనస్తులకు ఎక్కువ రాలేదు. మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి ఓల్డ్ ఏజ్ నాలాంటి వయసు మీరిన వాళ్ళలో కానీ, చిన్నపిల్లల్లో కానీ లేకపోవచ్చు. ఎక్కువ వయసు మీరిన వాళ్ళే చనిపోయారు గత కరోనా చావుల్లో. మాలో ఇమ్యూనిటీ లేదు. ఎందుకంటే అప్పుడే చాలా సంవత్సరాలు బ్రతికేసాం. మా బాడీ వెళ్ళిపోవటానికంటే శిథిలం అవడానికి రెడీ అవుతుంది.
శిథిలం అయిపోవడానికి తయారవుతుంది మా బాడీలో. మీలాగా యాక్టివ్గా ఉండవు. మీ కళ్ళు కానీ, మీ చేతులు కానీ, మీ కాళ్ళు కానీ యాక్టివ్గా ఉంటాయి. మావి యాక్టివ్గా ఉండవు. ఏముందిరా నాయన, ముసలి అయిపోయాను కదా, ఓపిక లేదు అంటాం. అందుకే మేము కరోనా అంటే ఎంత భయపడిపోతున్నారు. అలా భయపడిన మీరు పాప నియమానికి భయపడుతున్నారా లేదా? ఒక వ్యభిచారం చేయాలన్నా, ఒక దొంగతనం చేయాలన్నా, ఒక అబద్ధం ఆడాలన్నా, ఒక మోసగించాలన్నా, ఒక దోపిడీ చేయాలన్నా, ఒక తప్పుగా మాట్లాడాలన్నా, ఒక తప్పుగా ఆలోచించాలన్నా, మీ లోపల గూడు కొట్టుకున్న ఆ పాప నియమం మీ శరీరంలో ఎక్కడో దగ్గర భద్రపరుస్తుంది తప్ప ఈ చూడగానే మిమ్మల్ని రాబట్టేసుకుంటుంది, మిమ్మల్ని లొంగదీసేసుకుంటుంది. నువ్వెక్కడ లొంగుతావో దానికి తెలుసు, నువ్వెక్కడ లొంగిపోతావో తెలుసుండి అదే పాపాన్ని నీ చేత పర్టికులర్గా చేయిస్తుంటుంది. అక్కడ నువ్వు దొరికిపోతావు. అక్కడి నుంచి మళ్ళీ నీకు ఎలాంటి అడ్జస్ట్మెంటు, అడ్జస్ట్మెంటు లైఫ్ ఒకటి అరేంజ్ చేస్తుంది నీకు. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇలాంటివన్నీ మన మెదడులో కలిగించి ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు అనుకుని నీ చేత చేయకూడని పనులన్నీ చేయిస్తుంటుంది. ఇది నీతో సహజీవనం ఏర్పాటు చేసుకుంది కనుక పాపం. పాపం అనేది నీతో సహజీవనం ఏర్పాటు చేసుకుంది కనుక అది నీలో ఉండి దేవునికి భిన్నంగా నీ శరీరాన్ని నడిపిస్తూనే ఉంటుంది. అంటే నిజంగా క్రీస్తులో నువ్వు ఉన్నావా? నిజముగా దేవుని నియము నీ శరీరంలో గూడుగొట్టుకుందా? ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి 8వ అధ్యాయం 1వ వచనం, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు అన్నాడు. అలర్ట్ అయిపోయారు అనుకోండి, మీరు క్రీస్తులో ఉన్నారనుకోండి, మీలో ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉందనుకోండి, మీరు ఎక్కడా సాతానుకు లొంగరు అనుకోండి, మీరు క్రీస్తులో ఉన్నవారు అని అర్థం. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారు, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారు, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారు ఏ శిక్ష, ఏ విధి లేదు. ఎంత చక్కటి బైబిల్ అండి, ఎంత చక్కటి వివరణ. పసిపిల్లవాడు కూడా అర్థమయ్యేటట్టుగా మహానుభావుడు మన కొరకు రాయించాడు. కనుక విడిచిపెట్టబడిన అపవాది నాటి నుండి నేటి వరకు, రేపు యేసు వచ్చినంత వరకు కూడా మానవ జీవితాలతో ఆడుకుంటూనే ఎవరిని మృంగుదునానంటే సహజీవనం చేసేస్తుంది. 790 కోట్ల ప్రపంచ జనాభాలో ప్రతి వారిలోనూ గూడు కట్టుకుంది, సహజీవనం చేస్తుంది. మరి దీన్ని తీసేయాలంటే మెడిసిన్స్ తీసేయవు. దేవుని వాక్యం విన్న నీవు, నీ మార్పు, నీ మారు మనస్సు నిన్ను ఇందులో నుంచి తప్పిస్తుంది. నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చూడు అబద్ధం ఆడుతున్నావు, జీవితంలో ఇంక అబద్ధం ఆడకూడదు. ఇంకెప్పుడు అబద్ధం ఆడనండి, క్షమించండి, నేను ఇక అబద్ధం ఆడను. వెరీ గుడ్, నీకు జడ్జిమెంట్ అయిపోయింది, వెరీ గుడ్, నేను విడిచిపెడుతున్నాను, క్షమ నీకు ప్రసాదించాను. అది చెప్పాలి. మనం దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళ మారమనే కదా చెప్తున్నాం, వాళ్ళ మారమంటున్నాం. ఎందుకంటే సాతాను సహజీవనం చేస్తుంది ఈరోజు మానవాళితో. ముందు వాడు వచ్చాడు, నీలో ఉన్నాడు, గూడు కట్టుకున్నాడు, ఈ నిజాలన్నీ చెప్పి వాడిని బయటికి పంపించకపోతే మరి వీళ్ళని మారనివ్వడు వాడు. ఎవరిని మురింగుదనా అని వెతుకుతూ తిరిగేవాడు వాడు.